తెలంగాణ వరకు కూడా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నవ్వుతో నవభూషితో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క పంచాయతీకి గ్రామానికి ఒక మాన్మెంట్ తెచ్చాం. ఏదైతే మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాం. దాదాపు 15,000 సచివాలయాలు, అంటే ఒక ఒక గ్రామానికి పోతే ఒక మాన్మెంట్, ఒక గ్రామ సచివాలయాలు, దాంట్లో ఒక స్టాఫ్, ఒక 10 నుంచి 15 మంది 17 మంది ఎంప్లాయీస్, అదేవిధంగా ఇల్నెస్ సెంటర్, ఆర్బీకే రైతుల సమస్య అన్నీ కూడా. ఇటువంటి అద్భుతమైన మేము గ్రామ స్వరాజ్యం మేము స్థాపించాం. గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కలంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పనిచేసి చూపించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మేము చాలా క్లియర్గా చెప్తుంది. కానీ ఈరోజు మీరు వచ్చినాక కేవలం మాటలు తప్ప ఎక్కడ చేతల్లో పని లేదని చాలా క్లియర్ ఉంటుంది. అంటే మొత్తం టోటల్గా నిర్వీర్యం చేసినారు, గ్రామ స్వరాజ్యం అనే పదాన్ని నిర్వీర్యం చేసిన కన్నా ఈరోజు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బహుశా మీకు అధికారము ఇవ్వలేదు, లేదంటే మీకు ఆ విధంగా మీకు చేత కాలేదు, ఆయన అడిగించి ఒప్పించినది లేదు. ఎందుకంటే మొన్నగడ మీరు చెప్పారు ఆగస్టు 15కు అన్ని గ్రామాలకు ఫండ్స్ ఇస్తాం, కొద్దిగా ఎక్కువ చేయండి, చిన్న గ్రామాలకు ఇంత, పెద్ద గ్రామాలకు ఇంత చెప్పారు. బహుశా అది కూడా మిమ్మల్ని విత్డ్రా చేస్తున్నారు, కారణం మాకు తెలియదు. అది ఎందుకంటే మీ కూటమి ప్రజలకే తెలియాలి, మీ కూటమి పార్టీలకే తెలియాలి. మీరు కూటమి ఏర్పడిన నుంచి కూడా ఏదైతే ఉన్నాయో, ఈరోజు దాడులు, దండయాత్రలు, భూములు లాక్కోవడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, మనుషులను టార్గెట్ చేయడం, అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు కుమారుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే లొకేషన్ ఉన్నదో ఆ యొక్క రెడ్ బుక్ పాలన అదే మీద వస్తుందంటే, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన గొప్ప రాజ్యాంగం ద్వారా ఏదైనా పరిపాలన సాగిస్తానుకుంటే, గాంధీజీ గారు గ్రామ స్వరాజ్యం ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనుకుంటే ఎక్కడే లేరు. వచ్చిన టాలెంట్స్ కూడా నిన్నే ఒక చర్చిలో కోడలు దాదాపు 120 సంవత్సరాల ఉన్న చరిత్ర ఉన్న లూథరన్ చర్చిలో ఈ కూటమి వాళ్ళు వచ్చి మొత్తం టోటల్గా రాత్రుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుండా ఆడలోపై పడి యుద్ధం చేసి మొత్తం జేసీలతో పలకొట్టిన ఘటన చూసాం. అంటే మీరు వచ్చిన టాల నుంచి చర్చిలు పలకొట్టడం, ఆక్యుపై చేసుకోవడం, మసీదు స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, దేవాలయ స్థలాలు ఆక్యుపై చేసుకోవడం, ఇది మీరు చేసే పని. ఎక్కడే కానీ గ్రామాలను డెవలప్ చేస్తాము, గ్రామాలను గ్రామాల్లో ఉండే చదువుకున్న విద్యార్థులకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అనుకుని ఎక్కడ మీకు ఆలోచన లేదు. మా ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు దాదాపు 165,000 ఉద్యోగాలు వన్ టైంగా ఇచ్చాం. ఏదైతే గ్రామ సచివాల్లో మొత్తం టోటల్గా ఈ మండలాలకు, అదేవిధంగా తాలూకాలకు, జిల్లాలకు పోకుండా గ్రామంలో దాన్ని అన్ని ఫెసిలిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు. ఈరోజు మీరు అంటారు మొత్తం టోటల్ గ్రామంలో ప్లేగ్రౌండ్ లేదని, చుట్టుపక్కల మన సంబంధించిన కూటమి ప్రజలే చుట్టుపక్కల మొత్తం టోటల్గా భూములు ఆక్యుపై చేసుకుని ఆక్రమించుకున్న పరిస్థితి మీరు కనుక గమనించాలి. ఒకసారి మీరు గమనించి, ఎందుకంటే మీరు గూండా యాక్ట్ కూడా పెట్టాలన్నది మంచిదే. నేను కూడా మీరు గ్రామాల్లో అభివృద్ధి చేస్తారంటే మంచిదే, సంతోషం, హ్యాపీ అనుకున్నాం. కానీ మొత్తం ఏదైతే కూటమిలో ఉన్న వాళ్ళే మొత్తం చుట్టుపక్కల, మీరు చెప్పిన మైసూర్ పాలన చుట్టుపక్కల మొత్తం టోటల్గా మొత్తం ఆక్రమించుకున్న భూములు అయ్యింది. మీరు నిజంగా మీకు నిజంగా దృష్టి పెట్టు, ఆ దృష్టి మీరు పెట్టండి, ఎక్కడైనా మొత్తం టోటల్గా ఆక్యుపై చేయండి. ఎందుకంటే మీరు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి, గ్రామాలు వెలగాలి కాబట్టి, మీకు ఆ కోరిక ఉంది కాబట్టి, మీకు ఎంతవరకు దాన్ని చూస్తారో మీకే దాన్ని మేము మీ యొక్క విజ్ఞతకు మేము వదిలేస్తున్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఎంతసేపు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో, ఎక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే చేయాల్సి వస్తుందో మీరు అవన్నీ డైవర్ట్ చేసే విధంగా డైవర్ట్ చేసి వేరే రూట్ పక్క రూట్ పోయే పరిస్థితి చూస్తున్నాం. మేము అడుగుతాం స్ట్రైట్గా, మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు మీరు ఏదైతే ఇచ్చారో సూపర్6 అవి మీరు చేయండి. ఎందుకంటే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం. ఆ రోజు టీడీపీతో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చెప్పారు, దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలు కూడా ఆయన చెప్పాడు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు చెప్పారు. ఆ యొక్క మేనిఫెస్టో, మీ ఇచ్చిన మేనిఫెస్టో సూపర్6 ఏమని, దాదాపు ఇప్పుడు 70 రోజులకు వస్తుంది, ఇంతవరకు అమ్మఒడిలే, రైతు భరోసాలే, అమ్మకు వందనంలే, కనీసం ఏదో ఏదంటే పెన్షన్ అనేది మీరున్నా ఇంకొకరున్నా పెన్షన్ ఇస్తాం. దాంట్లో అదే అది ఫండమెంటల్ రైట్, అది మానవునికి రాజ్యాంగంలో ఒక ఫండమెంటల్ రైట్. ఎందుకంటే ఆర్థిక పరంగా ఏజ్ అయిన తర్వాత భర్తలు కోల్పోయిన తర్వాత రైట్, రాజ్యాంగంలో రైట్ అది, అది ఎక్కడ ఇస్తారు. కానీ మీరు ఎలక్షన్లో మీరు పెట్టిన సూపర్6 ఇంప్లిమెంట్ కనీసం దాన్ని కనీసం ఒక్క పదం కూడా చేయలేదంటే మీ యొక్క హామీలు, మీ వ్యక్తిత్వము, మీ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో ఏమైందో ఒకసారి కూడా మీరు చెక్ చేసుకున్న అవసరం ఎంత అయింది ఉంది. దీంతో కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి.
రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఇచ్చాడో, ఒక్కొక్క ఇళ్ళు, ఈ ఒక కుటుంబం అనేది సమూహంగా డెవలప్ అయింది, ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యంగా. ఈరోజు ఎన్ని హాస్పిటల్ కట్టాము, ఎన్ని మొత్తం స్కూల్స్ కట్టాము, రూపురేఖలు మార్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. కానీ ఈరోజు మీరు మొత్తం అన్ని టోటల్గా నిర్వీర్యం చేసినాం. ఆరోగ్యశ్రీ లేదు, బడులు లేవు, పిల్లలకు బడులకు అమ్మకు వందనము, అమ్మకు తల్లికి వందనము, ఎన్ని వేస్తే కదా పోయేది, ఏం లేదు. ఎక్కడ ఏమి చేయకుండా నిర్వీర్యం చేసిన వ్యవస్థ, మేము నిర్వీర్యం చేసిన పరిస్థితి మేము చూస్తాం. అందుకే ప్రజలు చాలా క్లియర్గా నా ప్రియగా అర్థం చేసుకున్నారు. అనవసరంగా మేము బలైపోయినామే. అందరూ కూడా జగన్మోహన్ లాంటి ముఖ్యమంత్రి గారు ఉంటే మేము మా పిల్లలు బాగుంటారనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇప్పుడంతా రీథింకింగ్లో ఉన్నారు. వాళ్ళ కూడా తెలుసా ఉంది, ఇది మీరు మాట్లాడితే మేము అప్పుల్లో ఉన్నాము. అప్పులు ఉన్నాడు 2014లో మీరు అధికారంలోకి వచ్చినాక అప్పులు లేవు, 7,500 కోట్లు మొత్తం షార్ట్ అయితే ఉన్నది రాష్ట్రం విడిపోయిన తర్వాత. వచ్చిన తర్వాత మీరు దాదాపు 7,00,000 కోట్లు చేసినారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా తగ్గించి దాదాపు 5,00,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈరోజు అనేకమైన సంక్షేమ పథకాలు, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేసినా సంక్షేమ పథకాలు ఇంటికే డైరెక్ట్గా వచ్చే పథకాలు ఇచ్చాడు. అంటే మనుషుల యొక్క గౌరవాన్ని పెంచాడు. మీరు అక్కడ అడుక్కోకుండా, మీరు అక్కడక్కడ తిరగకుండా, మీ యొక్క రావాల్సిన డబ్బులు నేనే ఇస్తాను మీ పిల్లలకు, మీ ఇంటికి. మీరు భవిష్యత్తులో పిల్లలను భవిష్యత్తుకి ఆశాకిరణాలుగా తయారు చేయాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్రహ్మాండమైన పరిపాలన చేశారు. కానీ మీరు ఈరోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి వాళ్ళు ఇంకా ప్రజలు ఇంకా అవమానపరుస్తున్నారు. అంటే మీకు అన్నం దొరకదు, మేము పెడితేనే తినాలా, లేదా అన్నా గంటల తర్వాత పెడుతున్నామా అని ఎంత ప్రజలను ఎంత మోసగిస్తున్నారంటే దీన్ని బట్టే తెలుస్తుంది మీ యొక్క ఏందనేది. మన చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం దీంట్లో తెలుస్తుంది, కూటమి యొక్క నిజస్వరూపం ఏదో తెలుస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, మీరు కానీ ఎంతసేపు పెద్ద స్కూల్స్ పోటీ పడలేక ఫీజులు ఆకాశం అంటామంటే దాంట్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్లో అద్భుతంగా తయారు చేసి ఈరోజు స్కూల్కి ఈరోజు రేషియో పెరిగిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈరోజు వాళ్ళకి మంచి న్యూట్రిషన్ పెట్టి, ఎందుకంటే ఆయన అన్నాడు తన ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో రైతు పిల్లలను ప్రజల పిల్లలను అట్లా చూసుకోవాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ ఫుడ్ అంటే పిల్లలకు ఆ మంచి క్వాలిటీ హైజీనిక్ ఫుడ్ అంటే మైండ్గా డెవలప్ అవుతుంది, తద్వారా వాళ్ళ షార్ప్నెస్ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు గోరుముద్ద కానీ, మధ్యాహ్న భోజనం కానీ, టాయిలెట్స్ కానీ, ఆ అట్మాస్ఫియర్ టోటల్ క్లాస్ రూమ్ యొక్క అట్మాస్ఫియర్ చేంజ్ చేసే పరిస్థితి ఇచ్చినాం. ఇవి మొత్తం రోల్ మోడల్ ఇండియా అంతా తీసుకున్నారు. కానీ ఈరోజు మొత్తం టోటల్గా వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, కేవలం నిర్వీర్యం చేసి జస్ట్ వాళ్ళు టైం పాస్ పోయినట్టు మూడు ప్లేస్ అనుకున్నాం. ఒక దగ్గర పురంధేశ్వరి, ఆమె ఒక దగ్గర ఇది ఏమవుతుందో తెలియదు, కానీ ఆమె మొత్తం టోటల్గా బహుశా ఆమె దాని అంటే మాయిల పక్కలాగా ఉంటే సరిపోయింటారు కూడా. ఎందుకంటే అన్నీ చెప్తుంది, ఏమీ కూడా లేదు. ఎంతసేపు తన మర్దిని ఎంకేసుకొని ప్రొజెక్ట్ చేసుకోవడం తప్ప ఎక్కడా ఇది లేదు. నిజంగా నీకు చిత్తశుద్ధి అంటే ఈరోజు నువ్వు సెంటర్లో ఉన్నావు, సెంటర్లో నువ్వు ఒక పార్టీ, వన్ ఆఫ్ ది పార్ట్ ఎంపీవి రావాల్సినటికి ఏదైతే ఉన్నాయో మనకున్న ఈరోజు విశాఖ సంబంధించిన ఉక్కు పరిశ్రమ అనేది ప్రైవేట్ పరంగా చేయకుండా అంటే దాన్ని గవర్నమెంట్ కంటిన్యూ చేయండి. ఉత్తరాంధ్ర సంబంధించిన డెవలప్మెంట్ అవి చేయండి. కడప సంబంధించిన స్టీల్ సంబంధించిన అది కూడా పునరుద్ధరించండి. ఎంప్లాయ్మెంట్ కల్పించండి. ఇవన్నీ కూడా మీరు చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మీద మీరు పెట్టండి. అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీరు అందరూ కూడా దాంట్లో మీరు అందరూ దాన్ని తిట్టుకుంటా మాడకుండా మీకు బాగుంటుందని కూడా నేను తెలియజేస్తాను. గ్రామ సభలు పేరు చెప్పి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వస్తూ ఉంటుంటే సమస్యలు చెప్తా ఉంటుంటే వినని పరిస్థితి ఈరోజు గ్రామ సభలో కనిపిస్తూ ఉంది. ఏమన్నా అదే ఇందాక మనం చెప్పినట్టు ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేసినారు. మేము కూడా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ మేము కూడా హ్యాపీ అయినాం. అంటే గ్రామాలకు ఫండ్స్ ఇస్తాం, డెవలప్ చేస్తాం, మొత్తం రూపురేఖలు మారుస్తామంటే ఓహో జగన్ దగ్గర దాని దగ్గర ఆదర్శం చూస్తున్నాడేమో చేస్తాడు అనుకున్నాం. కానీ ఈ రోజు ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత, ఆయన మాట్లాడే చూసిన నేపథ్యం చూసిన తర్వాత మనమంటే ఎట్లా సరే, మన పొలిటీషియన్ పబ్లిక్ పూర్తిగా డిసప్పాయింట్మెంట్ అయినారు. ఆయన వచ్చింది దానికి చెప్పింది ఏంది, అది ఏం అర్థం కావట్లేదని చెప్పేసి. అదే అందుకే చెప్తున్నాం, గ్రామ సభలు అనేది యాజ్ ఎక్కడ పడితే జరుగుతుంటాయి. కానీ ఒక డిప్యూటీ సీఎం